రీచా, ఈ పేరు చెప్పగానే గుర్తుపట్టడం కొంచెం కష్టమే. కానీ నువ్వే కావాలి సినిమా హీరోయిన్ రీచా అంటే వెంటనే గుర్తుపడతారు. అసలు రీచా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిందని చాలా మందికి తెలియదు. ఆమె ఒక హిందీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్ కూడా చేసింది. దాంతో కొన్ని సినిమాల ఆఫర్స్ వచ్చాయి. కానీ తెలుగులో మొదటి సినిమా నువ్వే కావాలి. ఈ ఒక్క సినిమాతో చాలా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా ద్వారా హీరో తరుణ్కి, త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ లాంటి వారికి మంచి పేరు వచ్చింది. ఆమెకు నువ్వే కావాలి సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే హీరోయిన్ గుర్తింపు వచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఈమె పబ్లిక్లో పెద్దగా కనిపించకపోవడమే. దాంతో ఈమె కెరీర్ అంతా సినిమాల సక్సెస్పై ఆధారపడి నడిచింది. బెంగళూరులో పుట్టిన రీచాకు ఇతర భాషలపై పట్టు ఎక్కువ. దానితో ఇతర ఇండస్ట్రీలలో కూడా కొన్ని సినిమాలు చేసినా ఎక్కువగా ఫ్లాప్లే చూసింది. అయితే హిందీలో సెకండ్ గ్రేడ్ హీరోయిన్గానే చూశారు. కుచ్ తుమ్ కహో కుచ్ హమ్ కహే సినిమాల్లో నటిస్తూ ఆ హీరోతో ప్రేమాయణం సాగించింది. కానీ ఆమెకు అనుకున్న స్టార్డమ్ మాత్రం రాలేదు. చివరకు ఆమె చేసిన రెండు సినిమాలు కూడా ఇంతవరకు రిలీజ్ కాలేదు. దీంతో ఆమె సినిమాలకు బ్రేక్ చెప్పి తన రహస్య ప్రేమికుడితో వివాహం చేసుకొని ఒక కొడుకును కూడా కనింది. కానీ ఇప్పటి వరకు తన భర్తతో బయట ఎక్కడా కనిపించదు. ఫంక్షన్స్కి, షూటింగ్స్కి ఒంటరిగానే వస్తుంది. ప్రస్తుతం సినిమాలేమి ఆమెకు అంత హిట్ ఇవ్వకపోవడంతో అట్టడుగు స్థాయికి పడిపోయి డబ్బింగ్లు చెప్పుకుంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం సక్సెస్ అవ్వడం సంతోషించదగ్గ విషయం. మళ్ళీ తను సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని, మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుందాం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.